ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే మీరందరూ ఎదురు చూస్తున్న దీపావళికి ఏ రంగు దుస్తులు కట్టుకుంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. చాలామంది ఫోన్లు చేసి పాపం అడుగుతున్నారు. సరే, నేను చెప్తాను మీకు, కానీ చెప్పడంతో పాటు మీకు నేను చూపిస్తాను. ఎందుకని అంటే కొంతమందికి నేను చెప్పిన తర్వాత వాళ్ళు, నేను ఒక కలర్ చెప్పాను అనుకోండి, ఆ కలర్లో వేరే కలర్స్ చెప్పి ఈ కలర్ కట్టుకోవచ్చా అనేసి అడుగుతున్నారు. కానీ నేను 2 కలర్స్ అంటే ఒక కలర్కి బోర్డర్స్, 2 బోర్డర్స్ చూపిస్తాను, ఆ కలర్ ఆ టైప్లో మీరు తీసుకోండి. సరే, కలర్స్ ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు నేను చెబుతున్నాను అని అంటే సాక్షాత్తు అమ్మవారు అంటే కలర్స్లో కూడా మనకి గ్రహాలు అనుకూలత అనేది ఉంటుంది. అంటే గ్రహాలని ఈజీగా గనక మనం అనుగ్రహాన్ని పొందగలిగితే ఆ గ్రహాల వలన వచ్చే అదృష్టాన్ని మనం ఈజీగా ఫలితాన్ని పొందగలుగుతాం.
ఇది మనకి కలికాలం. మనకందరికీ తెలుసు ఒకప్పుడు యజ్ఞాలు యాగాలు హోమాలు ఎన్నో వ్రతాలు ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం మనం మంత్రాన్ని జపిస్తూ స్వామి స్మరణ చేసుకుంటూ ఏదైనా సరే చిన్నగానైనా సరే భగవంతుణ్ణి ఆ ఒక మంత్రం తోటి కనుక సేవించుకున్నట్టయితే అతి శీఘ్రంగా సంపదల్ని ఇవ్వడం మనకి కావాల్సినవన్నీ ఆ భగవంతుడు ఆ అమ్మ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులోనూ దీపావళి పండగ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అందరికీ కూడా సరదాలను తెచ్చే పండగ. ఇది అందరికీ తెలుసున్న విషయమే. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంతో సంతోషంగా ఉంటారు సంతోషంగా జరుపుకుంటారు. కానీ జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలి? దీపావళిని ఎందుకు మనం అంత సంతోషంగా చేసుకోవాలంటే నరకాసుర వధ జరిగింది కాబట్టి మనం అంత సంతోషంగా చేసుకుంటున్నాం అన్నది కాదండి. ఎప్పుడైతే నరకాసుర వధ జరిగిందో అంటే అసుర వధ జరిగిందో అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి, అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి, ఈ జ్యేష్ఠాదేవిని పంపించేయడానికి సునాయసంగా ఆ తల్లి మనకి వరాలు కురిపించడానికి ఒక మంచి మార్గము, ఒక మంచి అదేంటి అమావాస్య ఈ పూజ కనుక మనం చేసుకున్నట్టయితే విశేషమైన అభివృద్ధిని మనం పొందుతాం అనేసి మన ప్రేక్షకులందరికీ తెలుసు, అలాగే అందరికీ తెలుసు. కానీ మీకు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏ దీపం దీపావళికి ఏ నూనె వాడాలి, తర్వాత దీపావళికి ప్రసాదాలు ఏంటి, కొబ్బరికాయ పరిహారం ఇవన్నీ నేను చెప్తాను. కాకపోతే శారీస్ గురించి అంటే కలర్స్ శారీస్ కొనుక్కోవాలమ్మా జాకెట్లు కుట్టించుకోవాలి అనేసి అంటున్నారు అనేసి నేను చెప్తున్నాను. తర్వాత కొంతమందికి అంటే నేను పాత వాళ్ళ గురించి అయితే నేను అంటలేదు, కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎందుకని అంటే అమ్మ మీరు అదేంటి శారీ కలర్ ఒక కలర్ చెప్పారు కదా లేదంటే రెండు కలర్లు చెప్పారు కదా, మేము వేరే ఛానల్లో చూసాము అందులో మేము మూడు కలర్స్ చూసాము కాబట్టి వాళ్ళు చెప్పింది చేయమంటారా మీరు చెప్పింది చేయమంటారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ చూడండి నేను చెప్పింది ఏంటంటే నేను ఏదైనా క్లారిటీగా చెప్తాను మీకు. ఏదైనా ఈ కలర్ కట్టుకోండి, ఈ కలర్ వల్ల ఖచ్చితంగా స్వామి అనుగ్రహం అమ్మ అనుగ్రహం ఉంటుందని ఇప్పుడు కాదు గత నేను జాతకాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా. దీపావళికి కానీ తర్వాత వరలక్ష్మి వ్రతానికి కానీ తర్వాత జనవరి ఫస్ట్కి కానీ ఉగాదికి కానీ వీటిలన్నిటికి కూడా కలర్స్ని బట్టి ఏ కలర్ బట్టలు కట్టుకుంటే ఆ కలర్ అదేంటి వాళ్ళ జీవితం ఎంత అందంగా ఉంటుంది అలాగే వాళ్ళ పుట్టినరోజులకి ఇలా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే ప్రేక్షకులందరూ కూడా నన్ను ఆదరించారు. నన్ను ఆదరించడం కాదు వాళ్ళు కట్టుకుని చూసిన తర్వాత వాళ్ళు మేము బాగున్నామమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్వామి దయవల్ల, నాది కాదండి ఇదంతా కూడా స్వామిదే. కాబట్టి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అని అంటే అష్టలక్ష్మీల రూపంలో మనం అనుగ్రహించాలి. అందులోనూ ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోవాలి అని అంటే ఈ సంవత్సరం మనం కట్టుకోవాల్సిన కలర్ ఏంటంటే ఒక్కటే ఒక కలరు, ఒక కలర్ మెయిన్ కలరు, తర్వాత మీకు దానికి రెండు కలర్స్ కానీ మూడు కలర్స్ కానీ మీరు యాడ్ చేసుకున్నది తీసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ఒకే కలర్ మీకు రాదు కాబట్టి. ఏంటంటే క్రీమ్ కలర్ కట్టుకోవాలండి. క్రీమ్ కలర్ శారీ కనుక మొత్తం మీకు శారీ ఎంత క్రీమ్ ఉన్నా చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. మనకి దీపావళి ఎప్పుడు వచ్చింది? 14వ తారీఖు శనివారం వచ్చింది. చాలా విశేషం అండి, మీకు నేను చెప్తాను. 14వ తారీఖు శనివారం, అలాగే 13వ తారీఖు నరక చతుర్దశి, 12వ తారీఖు ధనత్రయోదశి. ఇవి ఎలా చేసుకోవాలి? అందులోనూ మీకు ధనత్రయోదశి 12వ తారీఖున మన అందరికీ చాలామంది పట్టుకెళ్ళారు చూసారా ఏంటి యంత్రాలు ఇచ్చాను నేను, నిరుడు మీకు అందరికీ యంత్రాలు పంపించారు. ఆ యంత్రాలని ప్రత్యేకించి ఈ సంవత్సరం మీరు పదును ఎలా పెట్టుకోవాలి, ఆ యంత్రానికి మీరు పవర్ని ఎలా తెచ్చుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను. అంటే మీరు ఎప్పుడు తీసేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తానమ్మా. సరే, కలర్ క్రీమ్ అని చెప్తున్నాను కదా, క్రీమ్ కలర్ శారీకి మీరు ఆరెంజ్ కలర్ బార్డర్ అయినా ఉండొచ్చు, ఎల్లో బార్డర్ అయినా ఉండొచ్చు, లేదా రెడ్ బార్డర్ అయినా ఉండొచ్చు. చూడండి, నేను చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్నాను కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఇగోండి, మీకు క్రీమ్ కలర్ అంటే ఇది. ఈ క్రీమ్లో లైట్ క్రీమ్ తీసుకోవచ్చు, కొంచెం థిక్ షేడ్ తీసుకోవచ్చు, ఎలాగైనా ఇదే క్రీమ్ చూసుకోండి. మెయిన్ కలర్ ఇది ఉండాలి. తర్వాత దీనికి వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్. చూడండి, మీకు ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఆరెంజ్ వచ్చింది. ఓకేనా? ఇలాగ రెండు. ఇప్పుడు మీరు దీన్ని చూస్తుంటే మీకు ఏం కనిపిస్తుంది? క్రీమ్ కనిపిస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది. ఈ రెండు మనకి అదృష్టాన్ని తెచ్చే కలర్స్.
ఓకేనా. అలాగే కిందకు వచ్చాడు మీకు ఇందులో మాక్సిమం గ్రే కానీ గ్రీన్ కానీ బ్లాక్ కానీ లేకుండా చూసుకోండి ఇందులో, ఓకేనా. తర్వాత ఇంకో కలర్ కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగా అంటే ఇదిగో చూడండి కలర్, ఓకేనా. క్రీమ్ కలర్కి మనకి రెడ్ అంచు వచ్చింది, రెడ్ బార్డర్ వచ్చింది. ఇలాగా మెయిన్ అనేది క్రీమే ఉండాలి. లేదు మీకు శారీ ఎంత క్రీమేనా ఓ కట్టుకోండి, ప్రమాణంగా ఉంటుంది. ఎప్పుడు కట్టుకోవాలి అంటే ఈ చీర కట్టుకుని మీకు ఓపుకుంటే రెండు చీరలు కొనుక్కోండి. రెండు చీరలు కొనుక్కొని ఒక చీర గాజులతోటి అమ్మవారికి పసుపు కుంకాల కింద అమ్మవారి దగ్గర పెట్టుకుని ఒక చీర మీరు కట్టుకోండి, ఒక చీర కట్టుకుని పూజ చేసుకోండి. అంటే నేను చెప్తాను కదా మీకు అమ్మవారిని ఎలా సేవించుకోవాలి ఏంటి అనేది, అలాగే సేవించుకుంటానికి ఒక చీర కట్టుకోండి. ఒక చీర అమ్మవారికి గాజులతోటి పువ్వులతోటి పళ్ళతోటి అన్నిటితోటి అమ్మవారికి తాంబూలం కింద అక్కడ పెట్టుకోండి. అమ్మ మీకు ఇంకొకటి చెప్తున్నాను, అసలు బాధపడుతుంది కాబట్టి కొంత కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మ డబ్బు అనేది అందరికీ భగవంతుడు ఇస్తాడు, కంగారు పడద్దు. కాకపోతే కొంతమందికి స్లోగా ఇస్తాడు, కొంతమందికి స్పీడ్గా ఇస్తాడు, కొంతమందికి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుంది, కొంతమందికి ఇవ్వడం మొదలు పెడతాడు. అంతేగాని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఉండదు. కాబట్టి ఎవ్వరు బాధపడకండి. అమ్మని ఆరాధిస్తూ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా సంపదలు అనేది వస్తుంది. ఈ మాట మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు చీరలు కొనుక్కోండి అమ్మ. ఇలాగ మీకు ఓపుకుంటే ఇలా పెట్టుకోండి అంటున్నాను కదా. కొంతమంది పాపం ఓపిక లేక ఫోన్ చేసి అమ్మ రెండు చీరలు కాకపోతే ఒక చీర కొనుక్కోవచ్చా అని అడుగుతుంటారు. కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నా, పర్వాలేదమ్మ కొనుక్కోండి. ఒక్క చీర కొనుక్కొని ఒక చీర ఒకటి ఏం చేస్తారంటే ఈ క్రీమ్ కలర్ జాకెట్ ముక్క కొనుక్కోండి. ఈ జాకెట్ ముక్క కొనుక్కొని మీరు ఏం చేస్తారంటే క్రీమ్ కలర్ శారీ మీరు కట్టుకుని అమ్మవారికి ఆ జాకెట్ ముక్క గాజులు పువ్వులు పళ్ళు పెట్టుకుని అమ్మవారికి తాంబూలం పెట్టుకోండి. ఈ చీరను మీరు ఏం చేస్తారంటే మీరు కట్టుకుని అప్పుడు మీరు పూజ చేసుకోండి. దానివలన అంటే అమ్మ ఈ సంవత్సరం నాకు ఎలా ఇచ్చావు, వచ్చే సంవత్సరం రెండు చీరలు, ఒక చీర కట్టుకుంటానికి ఒక చీర నీ పాదాల దగ్గర నీకు నేను తాంబూలం పెట్టుకుంటానికి ఇచ్చే అవకాశాన్ని నువ్వే ఇస్తావు తల్లి, ఇదంతా నువ్వే ఇచ్చిందని మనం చెప్పుకుంటాంలో ఉంటుంది. కాబట్టి ఇంకొకటి అయితే ఇక్కడ చాలామంది జెంట్స్ కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, అమ్మ కలర్స్ మీరు చెప్తున్నారు మరి లేడీస్కి ఎలాగంటే, లేడీస్కే చెప్తున్నారు జెంట్స్కి ఎలాగని అడుగుతున్నారు. జెంట్స్కి కూడా ఏం పర్వాలేదు, మీకు వీటిల్లో ఖద్దర్ టైప్ వస్తుంది కాబట్టి చాలామంది టీషర్ట్లని షర్ట్లని తర్వాత కాటన్లో కూడా చాలా అందంగా చక్కగా తీసుకుని కుట్టించుకుంటుంటారండి జెంట్స్. కాబట్టి జెంట్స్ కూడా డిమాండ్ అయినా దొరికేస్తుంది, అదేంటి కాటన్ షర్ట్లు కానీ ఇవి దొరుకుతుంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరైనా సరే క్రీమ్ కలర్, అసలు మగవాళ్ళకి క్రీమ్ కలర్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ తీసుకుంటే చాలా ఈజీ, ఇంకా మాకే కష్టం ఈ బోర్డర్లని ఇవన్నీ అవన్నీ పెడతారు. కాబట్టి మగవాళ్ళు అయితే చక్కగా క్రీమ్ కలర్ షర్ట్ తీసుకోండి. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఏ కలర్ అంటే బ్లాక్ కలర్ కాకుండా బ్లూ కలర్ వేసుకుంటారు కాబట్టి కొంతమంది బ్లూ వేసుకోండి. లేదు అని అనుకుంటే మనకు ఆ నైట్ దీపావళి నైట్ మ్యాక్సిమం ఇంటికాడే ఉంటారు, ఏది పిల్లలు మతవాలు ఇవన్నీ కాలుస్తుంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా క్రీమ్ కలర్ మంచి క్రీమ్ కలర్ పంచి తీసుకుని చక్కగా పంచి కట్టుకోండి. పిల్లలకి కూడా మనం బట్టలు పిల్లలకి కంపల్సరిగా మనం దీపావళికి బట్టలు తీసుకుంటాము. కొత్త అల్లుడు కోడలు వీళ్ళు ఉంటే కనుక బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తుంటాం. వాళ్ళకైనా సరే క్రీమ్ కలరే తీసుకోమని చెప్పండి, క్రీమ్ కలర్ వాడండి. ఈ పట్టు శనివారం వచ్చింది దీపావళి, మీరు క్రీమ్ కలర్ బట్టల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా, లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఎలాగైతే వచ్చిందో అమావాస చీకట్లో చంద్రబింబం లాగా వెలిగిపోయేటట్టు ఆ తల్లిని పూజించుకోవాలి అంటే మనం అంత చక్కటి అందంగా క్రీమ్ కలర్ శారీస్ ఇవన్నీ కట్టుకొని చక్కగా స్వామిని అమ్మనే సేవించుకున్నామంటే ఈ దీపావళి అనేది చాలా చాలా అదృష్టాన్ని ఇస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను మీకు, ఈ దీపావళి కొంచెం ఇబ్బందితో కూడుకున్నది, అందులోనూ కోవిడ్ ఎలాగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మందు సామానం కాల్చేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, బాగా బారి పీల్చడం అనేది చెయ్యకండి. ఎందుకంటే ఆ వాసన అనేది మనం పీల్చడం అనేది ఎక్కువగా పీల్చకూడదు. కాబట్టి ఎక్కువగా మనం దీపాలు పెట్టడానికే ఎక్కువ మనం మనసుని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే దీపాలు పెట్టడం అనేది ఎలా ఎలా పెట్టాలి, ఏ రకంగా చెయ్యాలి అన్నది, ఎక్కడ పెట్టాలి అన్నది కూడా నేను చెప్తాను. సరేనా, మీ అందరికి మళ్ళీ నేను చూపిస్తున్నాను క్రీమ్ కలర్.
ग्रीन कलर ऑरेंज लेदा रेड अंड क्रीम कलर चक्कगा कट्टुकोंडि अंदंगा स्वामिकी मीरु कूडा लक्ष्मीदेवी लागा चक्कगा निंडुगा कनबडंडि चक्कगा चीर कट्टुकुंटाम ओकटे कदंडि चीर कट्टुकोवाली जडेसुकोवाली गाजुलु पेट्टुकोवाली चक्कगा अंदंगा गोरिंटाकु पेट्टुकोंडि अंदंगा रेडी अय्यि अप्पुडु अम्मवारिनि पूजिंचंडि अप्पुडु वेंकटेश्वर स्वामिकी एंटि साक्षात्तु लक्ष्मीदेवीनि పూజిస్తున్నారా లక్ష్మీదేవే ఎదురుగా ఉండి పూజిస్తుందా అన్నంత భావనతోటి మనం అందంగా తయారవ్వాలి. కాబట్టి మన అందరం కూడా ఈ దీపావళికి క్రీమ్ కలర్ శారీస్ తోటి స్వామిని మెప్పిద్దాం, అమ్మని మెప్పిద్దాం, అలాగే ఐశ్వర్యాన్ని పొందుదాం. జై శ్రీ.